దానికి ఏమంటున్నారంటే ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఏమంటారంటే ఏదో రకంగా పొద్దున ఒక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడాడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన కూడా ఏమంటాడంటే చాలా దారుణంగా కుట్ర చేస్తోంది షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ క్యాన్సిల్ అయ్యే విధంగా ట్రై చేస్తోంది, ఆస్తుల్లో వాటాల కోసం పోరాడుతూ, అవన్నీ అటాచ్లో ఉన్న ఆస్తులు కదా, ఏది యలహంకాదో లేకపోతే ఇంకోటో భారతీయనో సాక్షి అనో జగతి పబ్లికేషన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ అవి కనుక అడిగితే ఇప్పుడు అవి రాస్తే ఆయన జైలుకు పోవాలని కదా, మళ్ళీ ఇంత కుట్ర చేస్తారా చంద్రబాబుతో కలిసి అని ఇప్పుడు మళ్ళీ పేరు నాని కానీ పొద్దున ఆ మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాట్లాడిన మాటలు ఇవి. ఆమె స్ట్రైట్ అవే ఇవాడు ఒక మాట చెప్పింది స్ట్రైట్ అవే ఈ లెటర్లో, మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి. నేను జగన్ గారికి ఒక లెటర్ రాస్తే అది టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ అయితే నాకేం సంబంధం, నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా వరకు నేను కానీ నా మనుషులు కానీ బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం, చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, నోట్ దిస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కొంగుచాటున ఉండి ఆస్తి అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఆ కొంగుచాటునంటే ఎవరు కొంగు, ప్రజలందరూ గమనిస్తున్నారని నాకైతే తెలియదు, ఆ కొంగు ఎవరిదో నాకు తెలియదు. కానీ ఎనీవే, సో ఇక్కడ ఆవిడ నేను చంద్రబాబుతో కలవలేదని, చంద్రబాబుతో కుమ్మక్కవలేదని, చంద్రబాబుతో సంప్రదించి లేఖలు రాయలేదని ఆమె ప్రమాణం చేస్తానంటుంది బైబిల్ మీద. నాకు తెలిసి ఆవిడ హార్డ్ కోర్ క్రిస్టియానిటీ ఫాలోయర్ చాలా, వాళ్ళ మదర్ కానీ ఆమె కానీ. ఇంకా ఏనన్నా ఆ స్వరూపానంద దగ్గరకు, ఆ ఆనంద దగ్గరకు, ఈ ఆనంద దగ్గరకు తిరుగుతాడు రాజకీయం ఏమో తెలియదు కానీ, మరి ఆమె బైబిల్ మీద ప్రమాణం చేస్తానంటుంది. మరి నేను తల్లిని చెల్లిని నేనేమీ మోసం చేయలేదు, ఆస్తుల విషయంలో ద్రోహం చేయలేదు అని మరి వారు ఇప్పుడు ఆమె డైరెక్ట్ అదే అడుగుతుంది, ఇండైరెక్ట్గా అదే కదా, ఇక నువ్వు ప్రమాణం చేస్తావా నేను చేస్తానని అన్నట్టుగా అనిపించింది, ధ్వనిస్తోంది. మరి